హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రదీప్తి ఫ్యాషన్ హోమ్. ఈరోజు మనము చామగడ్డ పులుసు చేయబోతున్నాము. దానికి కావలసినవి పదార్థాలు చూద్దాము. మెంతి ఒక కట్ట, ఉల్లిపాయ ఒక చిన్నది, దానికి మనము ఒక బాంది పెట్టుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో మనకు కావలసినంత నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మెంతం కూరను ఉల్లిపాయ వేసుకోవాలి. అయ్యో, గడ్డలింది కొయ్యాలి కదా. దీంట్లో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని దాంట్లో ఒక స్పూను పసుపు, వేసుకొని ఇప్పుడు మనం ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టి తీసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. Thank you.
చెంచా కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగా నానపెట్టి రసం తీసుకున్న చింతపండు రసంని పులుసుని వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి.